దీనికి తోడు ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. నిర్బంధంతో పాటు మంత్రివర్గం యొక్క సమిష్టి నిర్ణయాలు కానీ లేక అసెంబ్లీలో విషయాలపైన సంపూర్ణమైన చర్చ జరిగిన నిర్ణయాలు తీసుకోవడం కానీ జరగట్లేదు. ఏకపక్షంగా కుటుంబ పరిపాలన నడుస్తోంది. కుటుంబంలో కూడా అందరి ప్రమేయం ఉందా? వాళ్ళు ఇందులో కూడా కొంతమందిని తొక్కేయడానికి, వాళ్ళు వెనక సీట్లు కూర్చోబెట్టడానికి, కొద్దిమందిని మాత్రమే ముందు తీసుకురావడానికి, తన వారసులకు పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది బాహటంగా పత్రికల్లో కథనాలు చర్చలు జరుగుతున్నటువంటి తరుణం ఇది. ఇది మనం కోరుకున్నది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంతం వెనుకబడిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అన్ని విధాలు అభివృద్ధి అవుతాయని, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయని ఈ రకమైనటువంటి కోరికలతో అంచనాలతో ప్రజలు ఉద్యమాలు చేశారు. కానీ ఈ రకంగా తెలంగాణ ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని ఇంతగా అవమానిస్తున్నటువంటి ప్రభుత్వం ఇంకొకటి కనబడట్లేదు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారే తెలంగాణ ఉద్యమాన్ని ఇంతగా అవమానపరచడం కానీ, తెలంగాణ ప్రజల ఆశల్ని కోరికల్ని ఇంతగా నిరాశపరచడం కానీ చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా సరే గుర్తెరగడం అవసరం, చైతన్యం పడడం అవసరం. తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఇంకెవరి చేతిలోనే పెట్టి మోసపోవడం కాదు, ప్రజలు తమ చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడం అవసరం, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవడం అవసరం. ప్రజల తరఫున పోరాడే విధంగా, ప్రజల తరఫున వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసే శక్తుల్ని గుర్తించడం అవసరం. ఇప్పుడున్నటువంటి పరిపాలన పద్ధతి, ఈ పరిపాలన నమూనా ప్రజల నమూనా కాదు. ఇది కార్పొరేట్ శక్తులకు, హిందుత్వ శక్తులకు, మతశక్తులకు, కులశక్తులకు ఆలవాలంగా ఉన్నటువంటి పరిపాలన ఇది. దీనికి ప్రత్యామ్నాయంగా వామపక్షాలు, సామాజిక శక్తులు, ఇతర అభ్యుదయ శక్తులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఐక్య వేదికగా ముందుకు రావడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తక్షణ అవసరంగా ఉంది. అందుకోసం వామపక్షాలు ఆలోచించడం అవసరం, సామాజిక శక్తులు ఆలోచించడం అవసరం. నీల్ లాల్ జెండాలు ఆ రకమైన ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రానికి అందించడం అవసరం. ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయం మాత్రమే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆ రకంగా మాత్రమే ఉంటుందనేది మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. 3 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన భవిష్యత్తు బాగుండాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మన కుటుంబాలని సుఖ సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాంటిది జరగాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి అప్రజాస్వామిక ప్రజావ్యతిరేక పరిపాలనను ఎదిరించాలి మనం. ఏ రకంగానైతే ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, బ్రతుకు బాగుండే తెలంగాణ కోసం పోరాటాలు జరిగినాయో, ఆనాటి సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో ఎర్రజెండ నాయకత్వంలో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా నీ బాంచం ద్వారా నీ కాల్ముక్త అన్నటువంటి పేదవాడు నిలబడి బంధువుకు చేతబట్టి తెగించి పోరాడాడు, ఆ స్ఫూర్తితో మళ్ళీ నవ తెలంగాణ నిర్మించేదానికోసం పూనుకోవడం అవసరం. ఆ దిశగా సాగే పోరాటంలో సిపిఎం పార్టీ శక్తివంచలేకుండా కృషి చేస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.